ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ఆశనిపాతంగా ఉన్నటువంటి పట్టిసేమ ఎత్తుపోతల పథకం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆంధ్ర రాష్ట్ర రైతుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ గోదావరి జలాల యొక్క వినియోగాన్ని రైతాంగ అవసరాలకు రాష్ట్ర ప్రజానీకమైన అవసరాలకు వినియోగించుకోవడానికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది, దాన్ని సమర్థిస్తుంది. తీసుకునేటటువంటి విధానాన్ని కానీ ఒకసారి మనం చూసుకున్నట్టయితే కేవలం మొదటి నుంచి మొట్టమొదటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం వాదులందరూ ఏదైతే పోలవరం ప్రాజెక్టు మీద తమ వ్యతిరేకతను చూపుతూ మాకు మా ప్రాంతాల యొక్క ముంపు నివారణ కోసం చిన్న చిన్న ప్రాజెక్టులని ఎత్తిపోతల పథకాలని పెట్టుకోండి మీ అవసరాలు తీర్చుకోండి అని చెప్పి చెప్పడమే కాకుండా సుప్రీంకోర్టులో కూడా వాయిద్యాలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పై రాష్ట్రాలతో పాటు. దాన్ని బలపరిచే విధంగానే ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ఈ కార్యక్రమం తీసుకున్నాడని భావించాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ తెలంగాణ వాదులు కానీ పై రాష్ట్రాల వారు కానీ ఏదైతే పోలవరాన్ని ఆపిచేయండి, చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోండి, ఎత్తిపోతల పథకాలు పెట్టుకోండి, తద్వారా గోదావరి జిల్లాను ఉపయోగించుకోండి అని వాళ్ళ వాదన వినిపిస్తున్నట్టుందో ఆ వాదన బలపరిచే విధంగా కేవలం దీన్ని రాయలసీమ దాహర్తి తీర్చడానికనో లేదా కృష్ణ ఆయకట్టు సస్టైనిటీకనో వంక చెబుతూ ఈనాడు సాధ్యం కానటువంటి అసాధ్యమైనటువంటి ఒక సంవత్సరంలో కృష్ణాకి నీరి సాధ్యం కానటువంటి ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి కేవలం తీసుకోవడం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనగా మేము భావిస్తున్నాం. దాన్ని నిలుపుదల చేయడం కోసం గోదావరి జలాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల్ని గతంలో తీసుకున్నటువంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేయడానికి కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరితగతిని పూర్తి చేసేటటువంటి విధానానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటటువంటి ఆలోచనతో రేపు 15వ తారీఖు నుంచి తూర్పుగోదావరి జిల్లా గోదావరి బ్యారేజీ దగ్గర నుంచి ఈ ప్రాజెక్టులు సందర్శించుకుంటూ రైతాంగాన్ని సమావేశపరిచి వాళ్ళ యొక్క ఆలోచనలను క్రోడీకరణ చేసుకుంటూ అంటే రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వీలున్నంత మేరకు తిరగాలి, చూడాలి. ప్రత్యక్షంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కలిసి సమైక్యంగా దీని మీద ఒక అవగాహన కల్పించుకుని అందుకోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడం కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని, బస్సు యాత్ర అనేటటువంటి కార్యక్రమాన్ని 15వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ ప్రారంభించేటటువంటి కార్యక్రమం ముందుగా నేను చెప్పినట్టుగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 9 గంటలకి రాజమండ్రిలో ప్రారంభమవుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రారంభమై అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీస్ వద్దకు చేరి అక్కడ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి
సుమారు 11 గంటలకి ఈ రచ్చబండ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నిర్వహించిన తర్వాత బ్యారేజ్ సందర్శన, బ్యారేజ్ సందర్శన అయిన తర్వాత రమారమి 1 గంటకి ఏదైతే కొవ్వూరులో పుష్కర మాత ఉందో ఇవాళ పుష్కరాలు రాబోతున్నాయి, ఆ సందర్భంగా గోదావరి సందర్శన పురస్కరించుకుని ఆ పుష్కర మాతకే వేద పండితులతోటి పూజా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహించి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్శనకి సుమారు 2.5 గంటలకి అదే రోజు పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఏదైతే జరుగుతున్నటువంటి పని యొక్క తీరును సందర్శించడానికి పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళడం జరుగుతుంది. అది సందర్శించిన తర్వాత 3:30కి పట్టిసీమ సైట్ ఏదైతే నిర్దేశించారో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ సైట్ను కూడా సందర్శించి అక్కడి నుంచి అదే పట్టిసీమలో రైతులతోటి పశ్చిమ గోదావరి జిల్లా రైతులతోటి దేవలేశ్వరం దగ్గర ఇందాక నేను చెప్పినటువంటి రచ్చబండ తూర్పు గోదావరి జిల్లా రైతులతోటి ఇక్కడ పట్టిసీమ దగ్గర రచ్చబండలో పశ్చిమ గోదావరి జిల్లా రైతులతోటి 4 నుంచి 6 గంటల దాకా కూడా ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది. తదుపరి జగన్ గారు ఈ 2 కార్యక్రమాలని చేసుకున్నటువంటి దీని మీద ఆయన రాజమండ్రిలో అక్కడ రచ్చబండ దగ్గర మాట్లాడడం జరుగుతుంది, ఇక్కడ కూడా మాట్లాడడం జరుగుతుంది. అది అయిన తర్వాత డైరెక్ట్గా విజయవాడ నైట్ హాల్ట్ వచ్చి 16వ తారీఖున కృష్ణా బ్యారేజీని సందర్శించి బ్యారేజ్ దగ్గరే రైతులతోటి ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుండి రాయలసీమలో ఉన్నటువంటి ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టుల్ని పోతిరెడ్డిపాడు ఎడ్రిగ్యులేటర్ని అన్నింటినీ కూడా 16, 17 2 రోజులు సందర్శించి అక్కడ కూడా ప్రతి ప్రాజెక్టు దగ్గర రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి టెంటటివ్గా 3 రోజుల ప్రోగ్రాం ఈ బస్సు యాత్ర. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా బాధ్యతగా గుర్తించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఒకవైపు చూపెడుతూ ఆ నిర్లక్ష్య వైఖరి నుంచి బయటకు వచ్చి వాస్తవాలకు దగ్గరగా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వానికి మా వంతు బాధ్యతగా తెలియజేయడం కోసం మొట్టమొదటి దశగా ఇది మొట్టమొదటి దశ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఈ బస్సు యాత్ర కార్యక్రమం. ఇందులో భాగస్వాములయ్యేవారు ఇందాక నేను మనవి చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు అలాగే వివిధ ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మీ ద్వారా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే రైతు సంక్షేమం కోసం, రైతుల యొక్క అవసరాలు తీర్చడం కోసం, జలాల సమీకరణ కోసం ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరి ఎంతో ఆలోచనతో ముందు చూపుతో తీసుకున్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసుకునే విధానానికి ఈ ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా ఈ పశుయాత్రలో మేము తీసుకునేటటువంటి ఈ ఉద్యమానికి కూడా మీరంతా భాగస్వాములు కావాలి, సహకరించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ పట్టిసీమ అన్నది ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మీకు ఇక్కడ పట్టిసీమ గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటి మీద కూడా మనం దాని యొక్క ఆవశ్యకత అవసరాలని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ కేటాయింపులు చూసుకున్నట్టయితే అరకొర నిధులనే కేటాయింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రాయలసీమ దాహత్యని తీర్చడం కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ దాహత్యకు అవసరమైనటువంటి ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి నిధులు చూసుకుంటే అరకొర నిధులనే విధులించారు. బట్ అన్నింటినీ కూడా ఒక్కసారి ప్రజల దృష్టి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఏదో ఎక్కడో కూర్చుని ప్రెస్ స్టేట్మెంట్లకే పరిమితం అవడం కాకుండా వాస్తవాలకు దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసి అవసరాలను విశదీకరించి ఈ ప్రభుత్వానికి చెప్పేటటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంది. అందుకోసం ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వీలున్న మేరకు ప్రాజెక్టులన్నింటినీ ఒక మొదటి దశలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది నిరంతరం కూడా జరుగుతుంది, సాధించే వరకు కూడా. ఇక పట్టిసీమ ఒకదాని గురించే కదా, పట్టిసీమ అనే దాన్ని కేవలం వాళ్ళు చెప్పకనే చెప్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టెండరు దాని యొక్క విధానంలో చూసుకుంటే కేవలం ఇది ధనార్జన కోసం పెట్టుకున్నటువంటి ప్రాజెక్టు తప్పించి ఎక్కడా కూడా వాస్తవంగా వాళ్ళ నిర్దేశించినటువంటి ప్రాంతాలకు నీరు ఇవ్వడానికి మాత్రం కాదు అన్నది సుస్పష్టం. అదే నేను చెప్తున్నాను, అదే నేను చెప్పేది అదే. ధనార్జన కోసమే పోలు ఈ పట్టిసీమ ప్రాజెక్టు అనడానికి కారణం ఏంటంటే ఒకటే సింపుల్, ఇందులో మనకున్నది 5% ఎక్సెస్ తప్పించి ఎస్టిమేటెడ్ కాస్ట్కి ఏ టెండరు కూడా మనం అప్రూవల్ చేయడానికి అవకాశం లేదు. గతంలో కానీ ఎప్పుడూ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత, ఈ టెండర్ల వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఏదైనా సరే ఓ టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు టెండర్కి ప్రతిదానికి కూడా ఈ ఇంతకాలం ఈ టైంలో మీరు పూర్తి చేయాలి అని ఉంటుంది. అది పట్టిసీమ దగ్గరకు వచ్చిన ఒక 1 ఇయర్ చెప్పారు. ఈ 1 ఇయర్ చెప్పినటువంటి ప్రాజెక్టుకి మళ్ళీ 16.93% బోనస్ ఇచ్చేటటువంటి సంస్కృతి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఇది అన్న సుస్పష్టం అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా దోపిడీకి ఇది ఒక సుమార్గం చాలా క్లియర్గాని. అటువంటి దాన్ని తప్పు అని ఏలెత్తి చూపెట్టడం, వీళ్ళకి అభివృద్ధిని అడ్డుకోవడం అనేటటువంటి పరిస్థితి ఉంటే వీళ్ళ సంవత్సరంలో ప్రాజెక్టు ఇచ్చే ఇవ్వాలని అన్నారండి. మరి అన్నప్పుడు ఆ సంవత్సరంలో ఇవ్వ ఈ కండిషన్ పెట్టినప్పుడు ఇవ్వడానికి ఒప్పుకునే కదా టెండర్ ఇచ్చాడు, మళ్ళీ దానికి బోనస్ దేనికి? ఇకపోతే ఇది వెళ్ళడానికి ఏమన్నా మనకు కరెక్ట్గా పోయిన కృష్ణాకి వెళ్ళడానికి ఇవాళ వాస్తవంగా మీకు కనిపిస్తుందా, నాకు కనిపిస్తుందా? అవాస్తవాలన్నీ చాలా తాడతల్లంగా ఉంది. ఎందుకంటే ఇంచుమించులో మనం చూసుకుంటే నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది, సీనియర్ రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది నాకు. నేను ఇంకా 33 సివిల్ స్ట్రక్చర్స్ ఉన్నాయనుకుంటున్నా, 170 చిల్లర సివిల్ స్ట్రక్చర్స్ ఈ కెనాల్ మీద పూర్తి చేయాల్సినటువంటి పని ఉందట, ఫారెస్ట్ ల్యాండ్ క్లీనింగ్ చేయాల్సినటువంటి పని ఉందట, 1800 ఎకరాల భూమి ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పని ఉంది, కోర్టు లిటిగేషన్లో ఉంది, తమిళనాడు మీద కానీ ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద వాగుల మీద అక్విడేట్లు కట్టాల్సినటువంటి పని ఉంది. ఇవన్నీ కృష్ణా దీన్ని తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీరు నింపేస్తే 4 కిలోమీటర్లు దాటిన తర్వాత కుడికాలంలో నీరు పోసేస్తే పని అయిపోదు, డబ్బులు తీసుకోవడానికి పని అయిపోతుంది. వాళ్ళ కండిషన్ అదే కదా, కేవలం పంచుకోవడానికి పనికి వచ్చేటటువంటి పథకం అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మేము దీన్ని.
మీలో శుద్ధశుద్ధి ఉన్నట్టయితే పోలవరం ప్రాజెక్టును ముందు త్వరితగతిన పూర్తి చేయండి. దానికి కావాల్సినటువంటి రైట్ కెనాల్ అంతటినీ కూడా మీరు క్లియర్ చేయండి, ముందు త్రూ చేయండి కృష్ణాకి. అప్పుడు ఏ ప్రాజెక్టు పెట్టుకున్నా ఏ రకంగా నీరు తీసుకెళ్ళా పని జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మాటలతో పనులు అవ్వవు కదా. చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వివిధ రకాలైనటువంటి విధానాల ద్వారా మనం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత దాన్ని వివిధ కోణాల్లో ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మా మీద ఉంటుంది. అసెంబ్లీలో గొంతెత్తి పలికాం, లేదా వివిధ వేదికల మీద మీరన్నట్టు మీ చుట్టూ చెప్పాం, ఈరోజు మోడీ గారిని కలిశాం, ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రాజెక్టుల సమక్షంలోకి వెళ్తున్నాం, వాటి యొక్క స్థితిగతులు మేము కూడా ప్రత్యక్షంగా చూస్తాం, ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయో చూద్దాం, చూసి చెబుదాం. ఇది మా బాధ్యత, నిరంతరం పోరాడాల్సిందే. ఒక శంకుస్థాపన అయిపోయినంతట్లోని ప్రాజెక్టు పూర్తవుతుందని మాత్రం ఎలాగనుకుంటున్నామమ్మా? ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? ఇవాళ మీకు ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏ రకంగా ఉంటాయంటే, విజయనగరం జిల్లాలో జంజావతి అని చెప్పేసిన ఒక నది మీద ప్రాజెక్టు కట్టారు 1960 ఆ ప్రాజెక్టు నిర్మాణం ఇవాళకి పూర్తి కాలేదు. దానికి కారణం బికాజ్ ఆఫ్ నేను చెప్తున్నారు ఆ ఇంజనీర్స్, కేవలం 130 ఒరిస్సాకి సంబంధించినటువంటి చిన్న చిన్న పూర్వపాకలు మునిగిపోతున్నటువంటి సందర్భంలో ఆ 130 తీసుకోలేక నెగోషియేట్ చేసుకోలేక ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ఇవాళకి కొట్టాలి. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మాత్రం దానికి బెలూన్ బ్యారేజ్ నిర్మాణం చేశారు. దానివల్ల 25% 30% ఆయకట్ అవుతుంది. అయినా అది సంతృప్తికరమైనది కాదు. ఆ ప్రాజెక్టు పూర్తయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇంచుమించులో ఒక 60-70 ఎకరాల సాగులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పట్టిసీమ ఇదే పోలవరానికి అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. 4-5 సమాధుల అక్కడ శంకుస్థాపన రాళ్ళు ఉంటాయి పోలవరానికి. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక కృత నిశ్చయంతో నిర్ణయం తీసుకున్నాడు, దాన్ని శంకుస్థాపన చేయించాడు. ఆ కార్యక్రమం ఈవేళ ఇంచుమించులో 40% అన్న పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అది ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా రావడం జరిగింది. అది కాబట్టి శంకుస్థాపన అయిపోయినంతలోని ప్రాజెక్టులు పూర్తయిపో, కన్స్ట్రక్షన్ అయిపోయినంతలోని ఇది అయిపోదు. ఏమా కలదు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు, చంద్రబాబు నాయుడు గారి దాకా. పులిచెందుల ప్రాజెక్టు ఉంది, పూర్తిగా పూర్తయిపోయింది. నిర్వాసితులకు పరిహారం ఇవ్వనటువంటి కారణంగా ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో ఇవాళ నీరు నింపుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. కృష్ణా ఆయకట్టు సస్టైనిటీకి వచ్చేటటువంటి పులిచెందుల ప్రాజెక్టు కేవలం నిర్వాసితులకు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చెయ్యక, అప్పుడు ఒక బడ్జెట్ అయిపోయింది, 2వ బడ్జెట్లోకి వచ్చాం. ఈ ప్రభుత్వం కూడా దాని మీద ఏం దృష్టి పెట్టినట్టు కనపట్టలే. ఇరిగేషన్ శాఖ మంత్రులు చూస్తుంటే నెల చెయ్యి ఊపుతుంటాడు, నేను చేసేస్తాను. చేతులు ఊపడం కాదు, కాగితాలు కదలాలి, కార్యక్రమం రూపొందించాలి. ఇది దళిత సంఘాలు అంటలేదు, నేను ఇప్పుడే జస్ట్ మీ ముందు వచ్చేటప్పుడే చూశాను. తెలుగుదేశం జెండాలు పట్టుకుని కార్యకర్తలు అంటున్నారు, ఎందుకంటే రోజా వ్యాఖ్యలు అన్నాయి అక్కడ జరిగినటువంటి. మీరు చూసుంటారు ఆ వ్యాఖ్యలు కూడా, ఎక్కడ వాయిస్ వినిపించట్లేదు. రోజా గారు మాట్లాడిన దాన్ని చెప్తున్నారు బ్యాక్గ్రౌండ్లోనే. అయితే వాయిస్ వినిపించే చూసే వాయిస్ అన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే రోజా గారు అక్కడెక్కడ దళితుల్ని అవమానపరిచే విధంగా మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. నేను అంటరాని దాన్ని కాదు దగ్గరికి వచ్చి మాట్లాడవయ్యా అని చెప్పేసి అంటాం కూడా తప్పనుకుంటే దానికి మరి దానికి ఏం చెప్పాలో తెలీదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో రోజమ్మ ఇక్కడ అసెంబ్లీలు దాటికి బయట కూడా ఆవిడ చేసే దాటికి అధికార పక్షం భరించలేక భయపడి ఇవాళ ఆవిడ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం.
అసలు మీ మీద ఉన్నటువంటి బురదను కడుక్కోవడానికి ఆలోచన చేయండి. ముందు లేనిపోయిన అన్నింటిని ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి ఏంటంటే ఒక సమస్య వస్తే ఆ సమస్యను పక్కదారి పట్టించడం కోసం ఇంకొక సమస్యను తెచ్చి పెడతారు. ఈవేళ చూస్తుంటే టీవీలు మూడు రోజులు పెట్టి చూస్తుంటే ఏ సమస్యని ఈ టీవీలు గగ్గోలు పెడుతున్నాయో మరి అందరికీ తెలియదేం కాదు. ఒక పక్క అమానుషంగా పట్టుకెళ్ళి గాలి చేశారంటున్నారు ఆ ఎర్రచందనం కూలీల్ని. జగన్ గారు ఎందుకు, నేను మాట్లాడినా జగన్ గారు మాట్లాడినా ఒకటే, అది కాదన్నప్పుడు కదా. అటువంటి సమస్యలు పక్కదారి పట్టించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న తప్పుడు ఆరోపణలు చేసి కార్యక్రమాలు తీసుకుంటా ఉంటారు తెలుగుదేశం పార్టీ. దాన్ని అంత మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దళితులు అన్న వాళ్ళు ఇవాళ వన్ సైడెడ్గా మమ్మల్ని మా పార్టీని అభిమానించేటటువంటి వర్గాలు, మమ్మల్ని మేము వాళ్ళని ప్రేమించేటటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క సంక్షేమానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టుబడి ఉంటారు. కేవలం దాన్ని ఒక పదాన్ని ఉపయోగించుకుని ఆమెను ఇబ్బంది పెట్టాలనేటటువంటి దురుద్దేశపూర్వకమైన విధానంతో వ్యవహరిస్తున్నది తెలుగుదేశం పార్టీ అనడానికి తెలుగుదేశం జెండాలతోటే ప్రదర్శన చేస్తున్నారు తప్పించి దళిత సోదరులు ఎవ్వరూ కూడా అక్కడ తిరుగుబాటు చేయలేదు, తిరుగుబాటు చేయరు కూడా మా మీద. ఎందుకంటే వాళ్ళ సంక్షేమాన్ని మనసా వాచా కోరుకునేటటువంటి రాజశేఖర రెడ్డి అడిగాలితోటి పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యులు మేమంతా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు మా వైపే ఉంటారు. మేము వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోరుకుంటాం.